బాబు గారికి ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల పిలుపు. పొత్తు పెట్టుకోవాల్సిందేనని వెంటపడుతున్న బీజేపీ, బాబు ఎన్ని సీట్లిచ్చినా మహాప్రసాదంలా స్వీకరిస్తామంటున్న అమిత్ షా, 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిందేనని పట్టుబడుతున్న నడ్డా, ఎన్నికలు ముగిసిన తరువాత తనను దూషించినా బీజేపీకి వెన్నుపోటు పొడిచినా పర్వాలేదంటున్న మోడీ, ఏపీలో తమ పార్టీ ఉనికి కోల్పోయినా పర్వాలేదు కానీ బీజేపీతో పొత్తు ఉండాల్సిందేనంటున్న బీజేపీ హైకమాండ్, అనేకసార్లు బాబు ల్యాండ్లైన్కు ఫోన్ చేసి మరీ ప్రాధేయపడ్డ బీజేపీ పెద్దలు, బాబు ఢిల్లీకి వస్తానని మాట ఇవ్వడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షా, ఇవి సార్ కొంచెం అటు ఇటుగా బీజేపీతో బాబు పొత్తుపై యెల్లో మీడియాలో వస్తున్న ఎలివేషన్లు. నిజానికి ఇప్పటికీ ఈ క్షణానికి చంద్రబాబుకు ఢిల్లీలో ఎలాంటి అపాయింట్మెంటూ లేదు, కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదు. అపాయింట్మెంట్ దొరకొచ్చు దొరకకపోవచ్చు, పొత్తు కుదరొచ్చు కుదరకపోవచ్చు, అది కాదు మ్యాటర్. బీజేపీ పెద్దలు బాబును ఢిల్లీకి ఆహ్వానించారా లేక అపాయింట్మెంట్ అడుక్కోవడానికి బాబే ఢిల్లీకి వెళ్ళారా, వాస్తవం ఏంటో నేను చెప్పనా? నాలుగోసారి, ఎస్ నాలుగోసారి బీజేపీతో పొత్తుకు బాబు వెంపర్లాట మొదలైంది. ఢిల్లీలో సైకిల్ సీట్లు అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు, మోడీ కాళ్ళు అమిత్ షా గడ్డము పట్టుకుని పొత్తు కుదుర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇది నిజం, ఇదే నిజం. కానీ పొత్తు ఉంటుందా లేదా, ఉంటే ఎవరికెన్ని సీట్లు, ఇవన్నీ ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయం. కానీ అంతకంటే ముందు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. నాడు మోడీని దూషించి నేడు కాళ్లబేరానికి వెళతావా? ఒక్కో ధర్మ పోరాట దీక్షకు 10 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడతావా? ఎన్ని తిట్టినా ఎంత దూషించినా మోడీ మర్చిపోతారనుకుంటున్నావా? ప్రజలకు అల్జీమర్స్ ఉందనుకున్నావా? అయ్యా పొత్తుల మారి చంద్రబాబు, అవసరం నీది కాబట్టే అత్యవసరంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కావు, ఫ్లైట్ దిగి అపాయింట్మెంట్ తీసుకుని పొత్తు కుదుర్చుకునే లోపు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, ఢిల్లీకి రమ్మని ఆహ్వానం అందిందా, అపాయింట్మెంట్ అడుక్కోవడానికి వెళ్ళావా, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, బీజేపీ పెద్దలు పిలవకుండానే ఢిల్లీలో బాబు అంటూ ఈ బెగ్గింగ్ ఎందుకు, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, బీజేపీతో పొత్తుకు నువ్వే వెంపర్లాడుతూ వాళ్లే వెంట పడుతున్నట్లు ఎలివేషన్లు ఎందుకు, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, టీడీపీ నేతలు కార్యకర్తలు పొత్తు వద్దని మొత్తుకుంటున్నా ఈ వెంపర్లాట దేనికి, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, బీజేపీతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమా నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమా, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, నాడు మోడీని దూషించి నేడు కాళ్లబేరానికి వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, మోడీని దూషించేందుకు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు 12 కోట్ల ప్రజాధనం ఎందుకు ఖర్చు పెట్టినట్టు, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, నాలుగోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని అవసరం తీరాక వెన్నుపోటు పొడవవని నమ్మకమేంటి, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, నువ్వు రాజకీయంగా ఎన్ని వేషాలు వేసినా మర్చిపోవడానికి ప్రజలకు అల్జీమర్స్ ఉందనుకున్నావా, పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, ప్రతి ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుంటే కానీ పార్టీని నడపలేని దుస్థితికి ఎందుకు చేరుకున్నావు, పొత్తుల మారి నిజం చెప్పు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం ఇవాళ చర్చలో. చర్చలో పాల్గొంటున్నారు సుందర రామశర్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇక విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా పెద్దిరెడ్డి గారితో మాట్లాడదాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఈరోజు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇచ్చినటువంటి ఎలివేషన్స్, పొత్తు పొడుపు బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు, పొత్తు పొడుపు బీజేపీ పెద్దల పిలుపుతో ఢిల్లీకి చంద్రబాబు వెళుతున్నారు అని ఒక వార్త కనిపించింది. ఇది అవును నిజమే, వాళ్లే వెంపర్లాడుతూ పొత్తు కోసం, బీజేపీ నాయకులే బీజేపీ అధిష్టానమే వెంపర్లాడుతూ ఈరోజు పొత్తు కోసం పిలుస్తున్నారు అని చెప్పడానికి, ఇది వాస్తవం అని చెప్పడానికి ఈరోజు అచ్చెన్నాయుడు అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఈ అంశాలను ధృవపరుస్తూ. ఎస్, మాకు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చింది, అందుకే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పొత్తు కుదుర్చుకుంటారు, సీట్లు ఎన్నో తేల్చుకునే వస్తారు అని. కానీ ఆసక్తికరంగా వాళ్ళు చెప్పినటువంటి అంశం ఓకే, వాళ్ళు చెప్పింది వాస్తవమా కాదా మనం చర్చించుకుందాం. కానీ ఇందులో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, అవసరమైతే రేపో అక్కడే 1-2 రోజుల్లో సీట్ల సర్దుబాటు, పవన్కు పిలుపు. ఇది అందరూ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగా వినాలి.
ఎల్లో మీడియా ఏ విధంగా రాస్తుంది అనడానికి. పవన్ కు పిలుపు, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని. ఆయన్ని పిలిస్తే నా అవసరం ఇప్పుడు లేదు, నేను రాను రాను నేను రాను, మీరు పిలిచారు అయినా నేను రాను. ఇన్ని రోజులు పొత్తుల కోసం వెంపర్లాడి ఢిల్లీ వీధుల్లో కాళ్ళబేరానికి చంద్రబాబు తరపున మీడియేటర్గా వెళ్ళి పనిచేసింది ఎవరు? ఇప్పుడేమో పిలిచినా సరే నేను రాను, నా అవసరం ఇప్పుడు లేదు, చంద్రబాబు ఒక్కరు వస్తారు, ఆయన వస్తే చాలని. నిజానికి చంద్రబాబు వెళ్ళింది బీజేపీ పెద్దలు పిలిస్తే కాదు, అపాయింట్మెంట్ అడుక్కోవడానికి అనడానికి చాలా ఆధారాలున్నాయి. ఈ క్షణానికి కూడా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు, కానీ పొత్తు పొడుపు బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు. నేను నా ప్రశ్న ఏంటంటే, రవికిరణ్ గారు, పొత్తు ఉంటుందా లేదా, పొత్తు కుదుర్చుకుంటారా లేదా, ఎవరు ఎన్ని సీట్లు పంచుకుంటారు, ఇది మ్యాటర్ కాదు. పొత్తు కోసం వెంపర్లాడుతోంది బీజేపీ అన్నట్టుగా ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలోనూ వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి. రేపు పొత్తు ఖరారు కావచ్చేమో, నాకు సంబంధం లేదు, అది అక్కడ ఢిల్లీలో తేలుతుంది. అసలు ఏంటి వెంపర్లాట బీజేపీ, ఎందుకు వెంటబడుతోంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ విషయాలకి శుభ సాయంత్రం అండి. మీకు గుర్తుంటే ఈశ్వర్ గారు, గత నెల ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిన రోజు కూడా మనం కూడా ఇదే సమయంలో ఇదే డిబేట్ లో ఉన్నాం. మీరు కూడా అదే సదరు పత్రికని చూపించి ఏంటి మీరు ఫోన్ చేశారా, ఫోన్ చేయలేదా, అభిషేక్ గారు చేశారా అంటున్నారు, చేయలేదా, చేశారా, మీరు పిలుస్తున్నారా, చేశారా, ఏమైంది సార్ నెల రోజుల నుంచి ఇదే ఇదే ఇది ఆ రోజు కూడా ఇండియాను బలపరచండి అది కూడా చూపిస్తున్నాను. మీరు గుర్తు చేశారు కానీ మనం మాట్లాడుకున్నాం ఈ అంశం పైన, అక్కడ ఫైల్ ఫోటో వేశారు, ప్రజలు గమనించారనుకుంటారేమో, ఎన్డీఏను బలపరచండి అని ఆయన పిలిచి మాట్లాడినట్టుగా రాశారు. ఇంకోటి కూడా ఉంది అదే సమయంలో, ఇంకో మాట కూడా అందులో ప్రధానంగా, రండి మాట్లాడుకుందాం, ఇది ఫస్ట్ అది రాశారు, రండి మాట్లాడుకుందామని పిలిచినట్టుగా అమిత్ షా ఫోన్ ఢిల్లీకి టీడీపీ అధినేత. ఇది పరిస్థితి, అదే ఫోన్ నిజమో అబద్ధం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ఈరోజు పత్రికలు కూడా రకరకాలుగా రాశాయి, మీరు చూపించిన పత్రిక ఇలా రాసింది, ఇంకోటి టీడీపీకి అనుకూలంగా ఇంకో పత్రిక, ఇద్దరు కలిసి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు, ఇద్దరు కలిసి వెళ్తున్నారు రాశారు. మీ పత్రిక ఏమో పవన్ కళ్యాణ్ గారే వెళ్తున్నారు, బాబు బహుశా వెళ్ళకపోవచ్చేమో రాశారు. ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అమరావతిలో ఉన్నారు, మరి వారు రాత్రికి వెళ్తారని చెప్పి నాదుల మనోహర్ గారు చెప్పారు, మరి మనకైతే తెలియదు ఆ విషయం. సో మీరన్నట్టుగా గతంలో కూడా నేను చెప్పాను, ఆ రోజు వరకు అఫీషియల్ గా మీ డిబేట్ లో అఫీషియల్ గా అమిత్ షా గారితో అపాయింట్మెంట్ లేదని కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా నాకున్న సోర్సెస్ ప్రకారం అయితే అఫీషియల్ గా అయితే అపాయింట్మెంట్ అఫీషియల్ గా లేదు, మనం లాస్ట్ టైం కలిసినట్టు అలా కూడా కలవచ్చు దానికి. రెండు ప్రశ్నలకు ఆన్సర్ చేయండి సార్. అపాయింట్మెంట్ ఇప్పటికీ ఖరారు కాలేదా, పాయింట్ నెంబర్ వన్. అసలు పిలిపే రాలేదా, పాయింట్ నెంబర్ టూ. చెప్తున్నాను నాకున్నటువంటి సోర్సెస్ అక్కడ చెప్తుంది ఏంటంటే, ఢిల్లీలో రిపబ్లిక్ సమిట్, రిపబ్లిక్ ఛానల్ సమిట్ జరుగుతుంది. అవును, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు అటెండ్ కాకపోతున్నారు, ఇందాక మార్నింగ్ కూడా అమిత్ షా గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అదే ఒక సమాచారం, కలిసే అవకాశం ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళడంలో కూడా ఆంతర్యం ఏంటంటే రెండు కార్యాలు నెరవేర్చుకోవచ్చు. ఒకటి అక్కడ కూర్చొని మోడీ గారిని అద్భుతంగా పొగడొచ్చు, ఆయనకున్న విజన్ ఈ దేశంలో ఎవరికి లేదు, ఆయన తర్వాతే ఈ దేశంలో ఎవరైనా అటువంటి నాయకుడిని ఈ దేశం అంతా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఆ మధ్య చెప్పారు కదా, ఇట్లే ఒక నేషనల్ ఛానల్లో కూర్చొని ఆయన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది, ఆయనకే నా సపోర్టు, ఇలాంటి నాయకుడి దేశానికి ఈ రోజుల్లో అత్యవసరం అని చెప్పడానికి ఒకటి. రెండు, దొరికితే మళ్ళీ అర్ధరాత్రిలో 11 గంటల తర్వాత, అప్పుడు కూడా 11 గంటల తర్వాతే అపాయింట్మెంట్ పుచ్చుకొని మాట్లాడడం. ఈ రెండు పాయింట్ల బేసిక్ మీద ఆయన ఢిల్లీ వెళ్ళారని నాకు అనిపిస్తోంది. గతంలో కూడా అదే ఛానల్లో, వేరే ఛానల్ ఏం కదా, రిపబ్లిక్ ఛానల్ సమిట్ లోనే ఆయన కూడా అటెండ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, సేమ్ ఛానల్లోనే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి పరిపాలన మెచ్చుకున్నారు, అటువంటి నాయకులు ఉండాలని చెప్పేసి అంటడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రిపబ్లిక్ ఛానల్ కూడా ఒక సందర్భంలో పొత్తు కుదిరిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ రోజే ఏప్రిల్లోనే జరిగింది, అది ఏప్రిల్లో కూడా అన్నారు కుదిరి అయిపోతాను. సో ఈ రోజు వరకు మరి 10 మాసాలు అయిపోయింది, 9 పైన మాసాలు అయింది, ఇప్పటి వరకు ఏ పొత్తు లేదు, తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఒక విషయం ఏంటంటే, నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాజీ కేంద్రం మీద పురంధీశ్వర్ గారు కానీ, లేకపోతే సోమవీర్రాజు గారు కానీ, మధుకర్జీ గారు, ఈ ముగ్గురు కలిసి మా జాతీయ అధ్యక్షులు గారు జేపీ నడ్డా గారితో సమీక్ష సమావేశం నిర్వహించి, ఏదైతే జాబితాలు ఏదైతే మేము ఇటీవల మొత్తం 175 స్థానాలకి 25 పార్లమెంట్ జాబితాలను మేధోమధనం చేసి కొన్ని షార్ట్ లిస్ట్ చేశాం,
దాని మీద వివిధ రాష్ట్రాలతో సమీక్ష జరుగుతుంది. అలాగే ఒరిస్సా జరిగింది, మహారాష్ట్ర జరిగింది. సెకండ్ లిస్ట్ రిలీజ్ ఫస్ట్ లిస్ట్ 195 రిలీజ్ చేశారు కాబట్టి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలి. దాని మీద చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం మా అగ్రనేత ఇద్దరు పురంధేశ్వరి గారు గారు సోమవీరాజు గారు ఇద్దరు చెప్పింది ఏంటంటే, మేము ఈ సమీక్ష సమావేశాలు మొత్తం 175 స్థానాలు అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి మొత్తం జరిగింది. దీనిలో ఎవరైతే బాగుంటుంది ఏంటంటే చెప్పి జరిగింది. అంటే ఆ పాత్రికేయులు జరిగారు, పొత్తు గురించి చర్చ జరిగింది. అది పొత్తు గురించి ఎటువంటి చర్చ జరగలేదు అని ఇద్దరు తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్ లోనూ చెప్పారు. సో పొత్తు గురించి ఎటువంటి చర్చ జరగలేదని. సో అలాగే ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు, దాన్ని ఫైనల్ గా ఫైనలైజ్ చేస్తారు. అట్లా కాదు సార్, పొత్తు గురించి చర్చ జరగలేదని అంటున్నారు కదా మీరు. అంటున్నారు మీ పార్టీలో మీతో పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొత్తు పెట్టుకొని మీరు కూడా వస్తారని వెయిట్ చేస్తూ సీట్లు ప్రకటించకుండా ఆలస్యం చేస్తూ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే పొత్తు పైన ఎట్లా మాట్లాడకుండా ఉంటారు సార్? మీ ఎన్డీఏ భాగస్వామి ఆ విధంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఆయన గౌరవించరా మీరు? గౌరవం ఎవరా? ఇలా మీరు ఇలా మాకు కావాల్సిన బాధ అంతా మీరు బాధ ఎలాగెక్కేసి? నా బాధ కాదు సార్, నాకు బాధ కాదు. నేనేమంటున్నానంటే ఆయన 1000 కళ్ళతో మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన గౌరవం ఎవరా మీరు? మీ పవన్ కళ్యాణ్ ఆ మాత్రం గౌరవించరా మీరు? అది బాధ ఉంది. గౌరవ మర్యాదలకు ఏ తక్కువ లేదు, అందరికి గౌరవం ఉంటది. మారిన నేపథ్యాలు మనం చూస్తున్నాం. ఓకే, ఇదంతా మనం చూసాము. వచ్చే 2-3 రోజుల్లో జనరల్ గా మనం మీరు మీరు పార్టీని పక్కన పెట్టి ఒక విశ్లేషకులుగా మాట్లాడినా, నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడినా, సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఏమొస్తుందంటే, ఇప్పుడు బీజేపీ హైకమాండ్ మీ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచింది కాబట్టి వీళ్ళు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మన భాగస్వామి, మన ఎన్డీలో భాగస్వామి పవన్ కళ్యాణ్ ఇట్లా సీట్ల పంపకం అయిపోయింది, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు, మనం ఇస్తే ఇన్ని సీట్లు అంటున్నారు, మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి కదా అని మాట్లాడుంటారు కదా. మాట్లాడకుండా అయితే ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. నేను ఒక జర్నలిస్ట్ గా మీరు ఒక విశ్లేషకులుగా మాట్లాడలేదు. పార్టీలు పక్కన పెట్టద్దు, పార్టీ పక్కన పెడతారు. ఎలా చెప్పండి సార్, పార్టీ పక్కన ఇప్పుడు ఈ ఒక్క ప్రశ్నకే అగ్రనాయకత్వం చెప్పి మా అగ్రనేతం చెప్పింది 175+25 ఈ మొత్తం మీద సమీక్ష జరిగిందన్నారు. సో దాని మీద నేను ఓకే, జనసేన పార్టీ ఒక టీడీపీతో ముందుకెళ్లి కొన్ని సీట్లు అనౌన్స్ చేసుకుని ముందుకు, అది మనకి తెలిసిన విషయమే. దీని మీద ఒక స్పష్టత మేము రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి. జనసేన కూడా ఈ రోజు కూడా నాదెల మనోహర్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం అంటున్నారు. సో దాని మీద స్పష్టత వస్తుంది ఈశ్వర్ గారు. మీరు వచ్చే 2-3 రోజులు మీరు చూస్తారు స్పష్టత ఇవ్వడం జరిగింది. స్పష్టత ఇచ్చే ఎన్నికలకు వెళ్తాము పూర్తి స్థాయి. మా నాయకత్వం నుంచి మాకు వస్తున్నటువంటి సమాచారం పూర్తిగా ఏంటంటే, పూర్తిగా ఈ 175+25 కి సన్నద్ధం కండి. పొత్తులు ఎత్తులు గురించి డిస్కషన్ వద్దు, అది ఏదో ఉంటే మేము ఏదో చూస్తాము, ఫైనల్ గా మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. మా యొక్క విధానం అయితే చాలా స్పష్టంగా ఉంది ఈశ్వర్ గారు, చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పటికైతే అపాయింట్మెంటు లేదు, పొత్తుల గురించి మీ రాష్ట్ర నాయకత్వంతో అధిష్టానం మాట్లాడింది లేదు, చంద్రబాబుతో పొత్తు అంశం పైన ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు అంశం పైన ఒక్క ఇంచు కూడా కదలిక లేదు, అంతేనా? ఇప్పుడు మీకు ఒక్కటి ఇంకోసారి గుర్తు చేస్తాను, నిన్న ఒడిశా రాష్ట్రంతోనూ ఒరిస్సా రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీతో జేపీ నడ్డా గారు మీట్ అయ్యారు. అవును, ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ బయటకు వచ్చినటువంటి ఒరిస్సా బీజేపీ నాయకులు ప్రెస్ కి చెప్పింది ఏంటంటే, ఓకే ఇక్కడ బీజూ జనతా దళ తోడు పొత్తు విషయం మీద చర్చ జరిగింది, వెళ్ళాలా వద్దా అన్నది, వెళ్దామని వద్దని మనం ఒంటరిగా ఉన్నామని కూడా చర్చ జరిగింది. ఫైనల్ గా మేము అగ్రనాయకుడిగా వదిలేసాం, ఒకవేళ పొత్తు రండి చేస్తే మీ నిర్ణయం తీసుకోండి, దేనికన్నా మేము సిద్ధంగా ఒంటరిగా అన్నా సిద్ధంగా ఉన్నాం, దీనికన్నా సిద్ధంగా ఉన్నాం అది చెప్పారు. అవును, సో అటువంటి చర్చ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ కూడా జరిగితే మా అగ్రనాయకత్వం కూడా చెప్పదు కదా. నాకు చెప్తున్న వివరాలు మీ ద్వారా తెలియదు చెప్తున్నాను, వాళ్ళు చెప్పిందే చెప్తాను. ఎందుకంటే నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా సొంత కవిత్వాలు చెప్తాగా చెప్పే అధికారం నాకు లేదు. మా అగ్రనాయకత్వం చెప్పిన విషయాలు పొత్తు విషయం ఎటువంటి చర్చ నిన్న జరగలేదని చెప్పారు. అది ఈ రోజు కొన్ని పేపర్లో కూడా రాశారు, ఈనాడు పత్రికలు కూడా స్పష్టంగానే అది కూడా రాయటం జరిగింది. సో అదే, ఏదన్నా ఉంటే 2-3 రోజుల్లో దాని మీద ఫైనలైజేషన్ చేసి చెప్పడం జరుగుతుంది ఈశ్వర్ గారు. రైట్, ఇది ఆ పాయింట్ చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి దాంట్లో బీజేడీలో నవీన్ పట్నాయక్ గారిని ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో అక్కడ భువనేశ్వర్లో కొంతమంది బీజేపీ నాయకులు కలవడం, వాళ్ళు అంతర్గతంగా నవీన్ పట్నాయక్ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకోవడం, అలాగే ఢిల్లీలో మీ పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి వాళ్ళు మాట్లాడుకోవడం, రెండు వైపుల నుంచి సానుకూలమైనటువంటి స్పందన, ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం నుంచి అంటే బీజేపీ నుంచి, రెండు వైపుల బీజేపీ బీజేడీ రెండు నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ వినాలి,
చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు కూడా నోరు మెదపరు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటా, బీజేపీతో కలిసి వెళ్తా, బీజేపీ మాతో రావాల్సిందే, బీజేపీ వెళ్లాల్సిందే, బీజేపీ ఉండాల్సిందే, వాళ్ళ కోసం సీట్లు ఇస్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, ఈ త్యాగం చేస్తా, ఆ త్యాగం చేస్తా, తిట్లు తింటా, చెంపదెబ్బలు తింటా, గిల్లించుకుంటా, ఇన్ని ఆయనే మాట్లాడుతున్నారు. కానీ మీ రాష్ట్ర నాయకులు ఎవరూ కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పొత్తు విషయంలో మాట్లాడారా? మనకి అక్కడ జరిగింది, ఒరిస్సాలో జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదు? నిజంగా పొత్తు పెట్టుకోవాలని, నిజంగా పొత్తు పెట్టుకోవాలని బీజేపీకి ఉంటే ఎస్ నవీన్ పట్నాయక్ని అక్కడ కలిసినట్టుగా ఇక్కడ కూడా చంద్రబాబుని కలిసేవాళ్ళు. నేను అదే చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది, ఒకవేళ పొత్తు అంటూ ఉంటే ఆ రకంగా ఏదైతే నిన్న చెప్పినట్టు గారు మా జాతీయ అధ్యక్షులు వారు ఏ రకంగా మాట్లాడారు అటువంటిది చేసుండేవారు, అలాగే బయటకు వచ్చి బీజేపీ ఒరిస్సా నాయకత్వం కూడా జరిగింది చెప్పారు. సో మా నాయకత్వం అటువంటి కోర్ కమిటీ సమావేశం జరగలేదు, అటువంటి చర్చ జరగలేదు అని చెప్పేసి అగ్రనేతలు ఇద్దరు, సోమవీరరాజు గారు, పురంధేశ్వరరావు గారు ఇద్దరు ఒకే మాట చెప్పారు. సో దీని నేపథ్యంలో పొత్తుల వ్యవహారం మాత్రం చర్చకి రాలేదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ రైట్, ఒకసారి మనం విజయబాబు గారితో మాట్లాడే ముందు నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు అనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం, తర్వాత వారి విశ్లేషణ తీసుకుందాం. ప్లీజ్ బయట ప్లే చేయండి. అఫీషియల్ పిలుపు లేకుండా రారు కదా రావు, పిలిచారు రమ్మన్నారు అందుకే వెళ్తారు. ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకుంటా, పిలిచారు వెళ్తున్నారు, మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్ని సవ్యంగా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటా. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. ఎస్ విజయబాబు గారు, ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే, సార్ చెప్పండి సార్, కటింగ్ చేశారు అచ్చెన్ నాయుడు గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు లేదో నాకే తెలియదు, ఆయన ఒక్కడే వెళ్తున్నారు అని కూడా అన్నారు. ఓకే, రాత్రికి వెళ్తారు. సో వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు ఇప్పుడు? ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ వెళ్ళారా పిసిఆర్? ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చేరుకున్నారు, మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. పవన్ కళ్యాణ్ గారు కూడా, వారు కూడా వెళ్తారు, వెళ్తున్నారు. కానీ అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినట్టుగా ఇక్కడ అపాయింట్మెంట్ పిలిస్తే వెళ్ళారు, వాళ్ళు పిలవకుండా ఎలా వెళ్తారని వారు అంటున్నారు. మీరేమో పిలిపేలేదు, ఆ డిస్కషనే ఇప్పటివరకు లేదంటున్నారు. విజయబాబు గారు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే పొత్తు ఉంటుందా ఉండదా అది వాళ్ళ ఇష్టం. ఎవరు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇది ఆహ్వానమా లేకపోతే అపాయింట్మెంట్ అడుక్కోవడమా? ఏంటి ఎలివేషన్స్? పేపర్లో వచ్చే ఎలివేషన్స్ చూస్తే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మోడీ, అమిత్ షా చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చూస్తే. ఇప్పుడు ఈశ్వర్ గారు మొత్తంగా ఇందాక రవికిరణ్ గారు చెప్పినటువంటి అంశాలు కానీ, లేదంటే నిన్నటి నుంచి ఊదర కొడుతున్నటువంటి మీడియా వ్యవహారాలు కానీ, ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది కానీ, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని విశ్లేషిస్తే, ఇందాక అచ్చెన్నాయుడు గారు అన్నది ఏంటంటే అన్ని సవ్యంగా జరిగితే అనేటువంటి అక్కడ ఒక క్లాజ్, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పరివారు కానీ, లేదంటే మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే మనం స్వతంత్రంగా వెళితేనే బాగుంటుంది, ఇన్నాళ్ళు వీళ్ళ వల్లే మనం ఇక్కడ ఎదుగుదల లేకుండా అయిపోయాము, మళ్ళీ తిరిగి అదే ప్రయోగం ఎందుకు అనేటువంటిది వాళ్ళ యొక్క భావన, అంటే పార్టీని బలోపేతం చేసుకోవాలని. కానీ అందులో ఒక ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఇది కొత్తగా నాటకం కాదండి, గడచిన 4 సంవత్సరాలుగా వాళ్ళు నిరంతరంగా చేస్తున్నటువంటి కృషి ఫలితమే. పిలిచారు అనేటువంటిది కరెక్ట్ కాదు, లేదు అంటే వీళ్ళు వెళుతున్నారు కాదు, పిలిపించుకున్నారు అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పదం. పిలిపించుకున్నారు, ఏదో రకంగా తెప్పలు పడి బతిలాడి బాగలాడి పిలిపించుకున్నారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారి మీద మీరు చెప్పినట్టుగా ప్రజాధనంతో ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నానని చెప్పని పోరాటం చేసి ఇవాళ తదనంతర కాలంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఆయన ఒక క్షతగాత్రుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఖాయం నిండా కనిపించినటువంటి గాయాలు,
ఆ గాయాలను ఏదో విధంగా మాన్చుకోవాలి అన్నట్లయితే తిరిగి మళ్ళీ మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప ఇక్కడ మనకు మనుగడ లేదు అనేటువంటిది. దీంతోనే గతంలో పదే పదే చెప్పుకున్నాం, తెలుగుదేశం పార్టీ మూల స్తంభాలైనటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఏజెంట్ల కింద పెట్టి ఏదో రకంగా నువ్వు నాకు మన గాయాలకి లేపనం పూసేటువంటి పని మీదయ్యా బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకు అవసరం సార్, బీజేపీతో అవసరం ఏమొచ్చింది చంద్రబాబుకి? ఇప్పుడు ఓట్ షేర్ చూస్తేనా చాలా తక్కువ ఉంది, బీజేపీ వస్తే పోనీ విపరీతంగా ఏమైనా ఓట్ షేర్ పెరిగిపోయి జాయిన్ అయ్యి 1+1 2 అవుతుంది అని లెక్కలేసుకునేదానికి కూడా ఏమీ లేదు. అక్కడ ఏ ఉద్దేశంతో కోరుకుంటున్నారు? ఏ ఉద్దేశం అనేది ఒకటి ఏంటంటే, అనవసరంగా ఆయన కొరివితో తలకోకున్నట్టుగా నరేంద్ర మోడీ గారి మీద ఢిల్లీ వీధులకు వెళ్ళి మరీ ఛాలెంజ్ చేసి లేకపోయినటువంటి ఒక తిప్పలు తెచ్చుకున్నాడు. నరేంద్ర మోడీ గారిని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి జరిగినటువంటి ఇవాళ చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం వివిధ రాష్ట్రాల్లో తెలంగాణతో సహా చూస్తున్నాం. ఆయన దృక్కులు సానుకూలంగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, లేదంటే మరొక విధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పూర్తిగా నూకలు చెల్లేటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో బాహ్యమాం బాహ్య అని ఏదో రకంగా గనక ఆ పంచన చేరినట్లయితే, ఇవాళ మీకు పవన్ కళ్యాణ్ ని తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఒక్కొక్కప్పుడేమో మామూలుగా తన ప్రసంగాలు ఉంటాయి, ఒక్కోసారి ఢిల్లీకి రమ్మని చెప్పాను వాళ్ళు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే విపరీతంగా చెలరేగిపోతాడు, పేటరేగిపోతాడు. అంటే అండ చూసుకోనని, అంటే నిజంగా వాళ్ళు ఇలాంటి ప్రతి పనికి మాలిన పనికి వాళ్ళు ఏదో ఆదుకుంటారని కాదు, అంటే వీళ్ళు అంటే స్వయం ప్రకాశం లేనటువంటి పరాన్న జీవులు. ఈ స్వయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇండివిజువల్ గా ఒక హీరోయిక్ గా పార్టీని నడిపేటువంటి కెపాసిటీ లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరాన్న బుక్కులు ఎప్పుడు కూడా అంటే పారాసైట్స్ అంటాం మనం, పారాసైట్స్ కి మీరు చెప్పినట్టు మీ ఇంట్రోలో ప్రతిసారి ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి, ఆ పార్టీ సపోర్ట్ లేకపోతే మనుగడ లేనటువంటి పరిస్థితి, మనగల లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ ఏదో బీజేపీకి బ్రహ్మాండమైనటువంటి ఓట్ షేరింగ్ ఉందని అదని కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సపోర్ట్, ఆ సపోర్ట్ కోసం వెళ్తున్నారు. ఇక్కడే గమనించాల్సింది, ఒకప్పుడు బీజేపీకి మీకు ఇన్ని సీట్లు ఇస్తాను అని చెప్పని డిక్టేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు అట్లా కాదండి చూడండి ఏదో రకంగా కొంచెం చూడండి అని. అయితే బీజేపీ వ్యూహం ఏంటంటే ప్రతిదీ అటు వాళ్ళు వీళ్ళు చెప్తుంది కూడా అన్ని సవ్యంగా కుదిరితే అంటే ఏంటంటే నైతికంగా తనని పరాభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తమ కాళ్ళ దగ్గరికి పిలిపించుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. ఏ రకంగా డిక్టేట్ చేస్తారంటే మాకు అనవసరమయ్యా ఇదిగో మేము మాకు ఈ స్థానాల్లో మాకు ఇన్ని అసెంబ్లీ టికెట్లు కావాలి, ఇన్ని పార్లమెంట్ టికెట్లు కావాలి, నువ్వు ఇస్తావా ఇచ్చేటట్టయితే మాట్లాడు అనేటువంటి పరిస్థితుల్లోనే బెట్టుగానే ఉంటారు తప్ప వాళ్ళు. ఎందుకన్నట్టయితే ఇది వాళ్ళకి పెద్ద సీరియస్ ఇష్యూ కాదండి, ఏది వీళ్ళతో అలయన్స్ అనేది. కాబట్టి 175 స్థానాలకి వాళ్ళు ఆల్రెడీ ముందు లిస్ట్ తయారు చేసుకోమన్నారు, పార్లమెంట్ స్థానాలకి లిస్ట్ తయారు చేసుకున్నారు, చేసుకొని ఇది ఒక ఆప్షన్ కింద వాళ్ళు వస్తాం అన్నారు కదా సరే రమ్మనండి మాట్లాడదాం ఏముంది దానికని, వాళ్ళు ఏం చేస్తారంటే టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. ఆ డిక్టేట్ చేసిన దానికి గనక ఇతను సాగిలి పడిపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఎన్నికల ఫలితాలు పూర్తిగా బూమరాంగ్ అవుతాయి, ఊహించనటువంటి పరాభవం చెందుతూ ఖాయం. కాదు అన్నట్లయితే అక్కడ అలయన్స్ అనేటువంటిది ఉండదు. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా బీజేపీ ఆడేటువంటి ఒక గేమ్లో ఇవాళ ఈ క్షతగాత్రుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నాడో మరిన్ని దెబ్బలు తగిలించుకొని రావటమే తప్ప ఆయనకి దొరికేటువంటి ఉపశమనం అనేటువంటిది కించిత్తు లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నాటకం. ఈ నాటకంలో అక్కడికి వెళ్ళి సాగిల పడేదే తప్ప వీళ్ళిద్దరూ కూడా ఏదో ఘనకార్యం సాధించడానికి అక్కడికి వెళ్తున్నారు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అంటే కొద్దిసేపటి క్రితం ఎస్ఏఎస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ అనేది ఒక సర్వే రిలీజ్ చేసింది, జస్ట్ నేను లోపలికి ఎంటర్ అయ్యే ముందే సర్వే వచ్చింది. సర్వే రిపోర్ట్ అంతా చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, ఎవరికి ఎన్ని సీట్లు అనేది తర్వాత సర్వే అందుబాటులో వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వచ్చే సీట్లన్ని, వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లన్ని, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అవి కూడా క్లియర్గా ఇచ్చారు సార్.
వైఎస్ఆర్సీపీకి వస్తున్నటువంటి ఓట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, అంటే సీట్లు. ఇదేంటి నాకు అర్థం కాలేదు ఈ అనాలిసిస్. వెరీ సింపుల్ లాజిక్ అండి ఇక్కడ. అంటే ఒక ఊరు రాజు మరొక ఊరికి వెట్టి అనేటువంటిది ఒక సామెత ఉంది. ఇవాళ జాతీయ స్థాయిలో అత్యంత బలోపేతమై జనాలతో జేజేలు కొట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పూర్తిగా ఇక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ, తిరస్కృతులు బహిష్కృతులు. ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఇక్కడ ప్రజలతో తిరస్కృతులయ్యారు కాబట్టి 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వీణతో చేయి కలపడం అనేటువంటిది కనుక జరిగితే అది వైసీపీకి అంతిమంగా బ్రహ్మాండమైన ఒక జాక్పాట్ కొట్టినట్టే లెక్క. కారణం ఏంటి అంటారా, ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇవాళ వైసీపీకే ఓట్లేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొడగెట్టనటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో పొసగనటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ బీజేపీ మనకి మీరు వైజాగ్ దగ్గర నుంచి మీరు తీసుకున్నట్లయితే మనకి ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసింది, అశాస్త్రీయంగా చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ రకంగా చేస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పని తీరా ఈ చంద్రబాబు నాయుడు గారు మాటలు విని ప్యాకేజీ అనేటువంటి దీంతో మొత్తం దీన్ని మరుగున పరిచారు. ఇవాళ మనం ఇన్ని రకాల కష్టాలు బాధలకి వీటన్నిటికి ఈ రెండు జాతీయ పార్టీలే కారణం అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది చాలా బలంగా ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కలిసినప్పుడు ఇది పచ్చి అవకాశవాద వైఖరి అవుతుంది తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ హితం కోసం కాదు. సో జనహితం కోసం, జనం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఇప్పుడు పాట పడుతున్నటువంటి వైసీపీకే ప్రజలు పట్టు పెడతారు. ఇక ఓట్ షేరింగ్ రీజియన్స్ వైజ్ గా కానీ లేదు అన్నట్లయితే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వైజ్ గా చూసుకుంటే బీజేపీ టీడీపీతో కలవడం వల్ల కొన్ని చోట్ల అది అంతిమంగా ఏంటంటే ఆ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్ల యొక్క సామాజిక పరిస్థితుల ప్రాతిపదికగా అది వైసీపీకి మరింత లాభం చేకూరుస్తుంది. ప్రత్యేకించి మీకు అటు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి మైన్యూట్ గా, అవన్నీ మనం ఉత్తంగా డిస్కస్ చేయటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీకి పెద్ద ఎత్తున లాభించి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందండి. అందుకని ఆ సర్వేలు కూడా చెప్తుంది అదే మాట. చెప్పండి సుందరం శర్మ గారు, ఏంటి పొత్తు పిలుపు, బీజేపీ పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాత్రికి అమిత్ షాతో అపాయింట్మెంట్ కుదిరే అవకాశం ఉంది, అంటే దొరికే అవకాశం ఉంది. గతంలో కూడా ఆలస్యంగా ఆయనకి అపాయింట్మెంట్ లభించింది, రాత్రి 11 గంటల సమయంలో కలిశారు, ఇప్పుడు కూడా కలుస్తామంటున్నారు. ఏంటిది ఇది, బీజేపీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాలి, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడుతోందా, లేకపోతే బీజేపీతో పొత్తు ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడుతున్నారా, ఎవరిది అవసరం, పొత్తు అవసరం? ఈశ్వర్ గారు, మీకు, విజయబాబు గారికి, కిరణ్ గారికి నమస్కారం. నమస్తే. నిజానికి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా అనిపించేది నాకు ఒకటే ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇదివరకటి లాగా లేదు, అది బలహీన పడిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ కేసులు వీటిల్లో తల మునుకులైపోయి ఉన్నాడు. తను గాని తన పక్కనున్నటువంటి ఆప్తులకి యొక్క కేసుల నుంచి రక్షణ కోసం అని చెప్పనని ఏమైనా చేస్తాడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని చెప్పనని పోరాటం చేస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన ఆప్తులు కలిపి వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో పాటు తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి ఢిల్లీ పెద్దల దగ్గర ఎట్లయినా సరే మోడీ గారు, అమిత్ షా గారి దగ్గర కాళ్ళబేరానికి వెళ్ళైనా సరే వారి యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో మనం తెలుగుదేశం పార్టీని ఎందుకు మింగేయకూడదు? 2-3 సార్లు ఆయనతో పొత్తులు పెట్టుకున్నాం, భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం అయిపోయింది, కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎందుకు మింగేయకూడదు అనేటువంటి ఆలోచన డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్లారు, పవన్ కళ్యాణ్ అక్కడికి ఆపేస్తే ఎట్లా, మనం అక్కడికి ఆపేయకూడదు, మింగేయడం అంటే ఏంటి, ఏం జరగ ఏం చేయాలనుకుంటున్నారు, కనీసం మీ విశ్లేషణ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పబోతున్నాను సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ చేరారు అనేటువంటిది తెలిపారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, నా హైకమాండ్ తిట్టింది, అయినా సరే బీజేపీకి టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా కూడా దగ్గర చేర్చబోయాను
నేను ఏదో మీడియేటర్ లాగా చేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటుంటే చంద్రబాబు గారి యొక్క పచ్చపత్రికలు ఏమని రాస్తున్నాయంటే, ఇప్పటికి కూడా ఏం రాస్తున్నాయంటే, 3 సీట్లు ఇద్దామనుకుంటున్నారు బాబు గారు, 5 సీట్లే ఇద్దామని అనుకుంటున్నారు. అసలు సీట్లేం లేకపోయినా పర్వాలేదు బాబు గారు, మీరుంటే చాలు, మోడీ గారికి పక్కన ధైర్యం వస్తుంది, మీ విజయం మాకు ఉపయోగం అని అనుకుంటున్నారు అని చెప్పని అనుకుంటా ఈ పచ్చపత్రికలు రాస్తుంది. కానీ అసలు విషయము ఇంకొకటి ఏంటంటే, ఆయనకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి పొత్తులొద్దు భారతీయ జనతా పార్టీ తోటి, మనం పవన్ కళ్యాణ్, అసలు లోకేష్ గారు అయితే మనకి పవన్ కళ్యాణ్ తో కూడా వద్దు అని చెప్తున్నాడు. అతను పవన్ కళ్యాణ్ తో కూడా వద్దు, మనం ఒంటరిగా పోదాము, ఆ పవన్ కళ్యాణ్ వల్ల మనకి ఓట్లు ఏమి రావు అని చెప్పనేటువంటిది ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఒక ఇది. కానీ మొత్తం మీద ఓవరాల్ గా కనుక చూస్తే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు వద్దన్నా ఎవరు వద్దన్నా కానీ, పచ్చ మీడియా 5 సీట్లు 4 సీట్లు అని రాసేటువంటివి ఏవైనా కానీ, ఈ మొత్తం మీద ఓవరాల్ గా ఇవాళ రోజున చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి కేసులు, ఆయన ఆప్తుల కేసులే మెయిన్ ఇష్యూ అండి. అంతకు మించి వేరే ఇంకేమీ లేదు. ఒకవేళ కనుక ఆ కేసుల విషయమే కనుక కాకపోయింటే అసలు చంద్రబాబు గారు వాళ్ళ ధైర్యంగా నేను పోటీ చేస్తున్నాను అని చెప్పచ్చు, లేదు జనసేన వచ్చాడు మా అన్నయ్య వచ్చాడని లోకేష్ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు. అసలు ఇవాళ ఢిల్లీ పిలుపు వచ్చింది, ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఉన్న సీట్లు బీజేపీకి కొన్ని ఉంచాము, ఇటువంటివన్నీ కూడా అవసరం లేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మాత్రం భారతీయ జనతా పార్టీ ఇవాళ బహుశా నిజంగా గనక వీళ్ళిద్దరూ కలిస్తే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి గనక అక్కడికి వెళితే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి చంద్రబాబు గారు ఎంత మటుకు సమాధానాలు చెప్తాడనేది కూడా ఒక ఇది ఉన్నది. ఎందుకని చెప్పంటే ఇవాళ రోజున చంద్రబాబు గారి యొక్క విషయంలోకి వచ్చేసరికల్లా మనం ఏదో అల్జీమర్స్ వచ్చేసింది, ప్రజలకు అల్జీమర్స్ రాలేదు, మన మోడీ గారికి కూడా అల్జీమర్స్ రాలేదు. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు గారు మాట్లాడి ఆయన్ని దూషించి, మీరు చెప్పినట్టుగా ధర్మ పోరాట దీక్ష కోసం కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాలకృష్ణ గారి చేత అక్కడ డయాసులో తెలుగు అయితే అర్థం కాదని హిందీలో తెప్పించి, ఇవన్నీ కూడా డెఫినెట్ గా మోడీ గారు గుర్తుపెట్టుకుంటారని ఎలా మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? గుర్తుపెట్టుకుంటే ఈ రోజు అక్కడ వరకు రాణించేవాళ్ళ. రాజకీయాల్లో ఎట్లుంటుందంటే, మీరు బాగా అడిగారు సార్, రాజకీయాల్లో ఎట్లుంటుందంటే కౌగిలించుకొని చంపేయాలా, అంటే మామూలుగా అదేదో మనం చూసాం కదా, భీముణ్ణి రాష్ట్రకు ధృతరాష్ట్రుడు కౌగిలించుకోబోతుంటాడు, అప్పుడు కృష్ణుడు పక్కకు తీసి ఇదిగో అని చెప్పాను, అదేదో ధృతరాష్ట్రుడు కౌగిలే దుర్దరాయిస్ చేస్తాడు, చేసినప్పుడు తప్పటప్పుడు ముక్కలు అయిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు రవికిరణ్ గారు ఒప్పుకోరేమో ఈ మాటకి, రవికిరణ్ గారు ఒప్పుకోరేమో ఈ మాటకి అంటున్నా. కాదు నేను ధృతరాష్ట్రుడు ఇది మాట్లాడలేదు, నేను పార్టీలకు పరంగా మాట్లాడుతున్నా. అర్థమైంది సిచ్యువేషన్, మింగేస్తారని, రేపు అవసరమైతే టీడీపీని మింగేస్తారని చెప్పాలని మీ ఉద్దేశం అంతేనా? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. తప్ప అక్కడ ధృతరాష్ట్రుడు ఎవరు, మోడీ గారు ధృతరాష్ట్రుడు కాదు, లేకపోతే ఆయన భీముడు కాదు, చంద్రబాబు భీముడు కాదు. కాకపోతే ఏంటంటే డెఫినెట్ గా మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని మింగాలి. ఒకటి, మన పొత్తుతోటి వెళ్ళి మింగాలా లేకపోతే బయట ఉండి మింగాలా? పొత్తుతోటి కనుక వెళ్ళి మింగేటట్టయితే డెఫినెట్ గా వాళ్ళకి వాళ్ళు సరెండర్ చేసుకునే, తెలుగు చంద్రబాబు గారిని ఆయన ముఠాన్ని సరెండర్ చేసుకుని వెళ్తారు. లేదు పొత్తు వద్దు అనుకుంటే డెఫినెట్ గా చంద్రబాబు గారు భయపడుతూ తన కేసులు వాటి గురించి ఉంటాడు. ఆ రకంగా అయినా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు వాళ్ళ ఆప్తులు చూస్తుంది ఏంటంటే బీజేపీతో పొత్తుతో వెళ్తాం మూలకంగా రేపు పొద్దున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు, అక్కడ మోడీ గారు గెలుస్తున్నారు. కాబట్టి ఆర్థిక సామ్రాజ్యాన్ని కోసం అని చెప్పారని బీజేపీ దగ్గర పంచన చేరితే ఆ చెట్టు పేరు చెప్పి రోజు కూడా లేదు లేదు అమిత్ షా గారు ఇప్పుడే మాట్లాడి వచ్చారు, ఆయన మీద ఏం కేసులు లేవుట అట్లాట అని చెప్పని చెప్పుకుని ఏదో రకంగా ఆ చెట్టు పేరు చెప్పి కొన్ని రోజుల పాటు ఈ కేసులు వీటి నుంచి తప్పించుకు తిరగటం అనేటువంటిది. అయితే దీనికి నేను ఇందుకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటి, వాళ్ళకి ఏం అవసరము? కానీ కేసుల గురించి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ రోజున పురంధరేశ్వరి గారు బయటకు వచ్చి చెప్పారు కూడా, ఏమని ఆయన కేసులు ఎక్కడుందని అడిగారు, ఎవరు ఏంటి ఇవన్నీ కూడా అడిగారు అని చెప్పని చెప్పారు. దీన్ని బట్టి ఇవాళ చంద్రబాబు గారు ఆ రోజున లోకేష్ గారు కలిసిన తర్వాత చంద్రబాబు గారు కలిసిన ఇవాళ వీళ్ళిద్దరూ కలిసినా ఇదే ఉంటుంది. అయితే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి పరిస్థితి అని. నాకు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏవో కేసులు ఉన్నాయి అనేటువంటిది కొంత వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, కానీ వస్తున్నటువంటిది ఇది. కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి బహుశా ఇద్దరి యొక్క పరిస్థితులు కేసులు ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళిద్దరు విషయం తేలుస్తారనేది నెంబర్ వన్. కానీ ఇంకొకటి కూడా జరగచ్చు, ఇవాళ రాత్రి ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరు కలిస్తే పవన్ కళ్యాణ్ నేను ఎన్డీఏ తోటే ఉంటాను, ఒకవేళ కనుక బీజేపీ పొత్తు వద్దు అంటే పవన్ కళ్యాణ్ నేను ఎన్డీఏ తోటే వెళ్ళిపోతాను అని చెప్పనని వెనక్కి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు.
ఎందుకని చెప్పంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ కాపు సామాజిక వర్గం నుంచే కాదు, నిజంగా జన సైనికులు కాపు నమ్ముకుని, అంటే ఇక్కడ సామాజిక వర్గంగా అంటారని నమ్ముకుని ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి లేకపోతే షేరింగ్ ఇవ్వాలి చంద్రబాబుతో అన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళ ఆగ్రహం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా వెనక్కి తగ్గి బీజేపీతో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరి పోరాటం చేయాలి, అంటే పోరాటం కాదు ఒంటరి వాడు అయిపోతాడు, ఇక తెలంగాణలో మూసినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కూడా తాళాలు పెట్టేట్టుగా రెస్పెక్టబుల్ వేలో బలహీనంగా టీడీపీ ఉందని భావిస్తే మింగేయడం అనేసి ఒకటి అంటున్నారు. ఏ రకంగా మింగేస్తారో ఒకటి ఎట్లా చేస్తారనేది తెలియదు, కానీ మీకైతే మీ విశ్లేషణ ప్రకారం అది అర్థమవుతుంది. మనకి మహారాష్ట్ర సార్ విజయబాబు గారు ఒక పాయింట్ డిఫర్ అవుతున్నానండి. ఏంటది పవన్ కళ్యాణ్ దగ్గర ఏంటంటే మనీ బ్యాక్ పాలసీ అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి జరిగిన ప్యాకేజ్ డీల్ లో మనీ బ్యాక్ పాలసీ లేదు కాబట్టి ఆయన లేదు నాకు అక్కర్లేదు నేను బీజేపీతో వెళ్తానని అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనడు. కారణం ఏంటంటే మనీ బ్యాక్ పాలసీ అనేది లేదు. ఇచ్చుకున్నటువంటి దీనికి తీసుకున్నటువంటి దానికి తనదైనటువంటి ధర్మం జన సైనికుల్ని ఒకప్పుడు మీరే చెప్పాలి విజయబాబు గారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టిందంతా మోడీ గారి మనసులోనో అమిత్ షా గారి మనసులోనో ఉండి సరే రానిలే ఎంతవరకు వస్తారు రాని అని తర్వాత మింగేసేటటువంటి ప్రయత్నం అంటే నాకు అర్థం కాలేదు. ఇది మొన్న మహారాష్ట్రలో చూసాం, మూడు పార్టీలు ఉంటే రెండు పార్టీని జీల్ చేశారు, శివసేనని జీల్ చేశారు, ఇటు ఎన్సీపీని జీల్ చేశారు, రెండింటితో పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే ఎంత ఆలోచన ఉండాలి రాజకీయంగా? ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి షిండే పాత్రకి ఏమన్నా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుందా? అంటే ఇన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు పవన్ కళ్యాణ్తో ఆపనే ఉన్న చేయిస్తారా ఏంటి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడండి. ఇప్పుడు దేబ్రించుకొని ప్రాధాన్య పెడుతూ మీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ పడిగాపులు పడుతున్నాడు, ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా అంటేనే నైతికంగా ఓడిపోయాడండి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇందాక మన సుందరరామశరణ్ గారు చెప్పినట్టు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం లేదు పాడు లేదు, ముందు బతుకుంటే బలుసాగు తినచ్చు, ఆ జైలు పాలకుండా తిన్నదంతా కక్కిస్తారు లేనిపోయిన గోలా అని అక్కడికి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయాడు అంటేనే ఓడిపోయాడు అని కదండి. ఇంకేముంది అక్కడ అక్కడ పొత్తున్నా చిత్తున్నా ఏదున్నా సరే అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పడిగాపులు పడుతున్నాడు అంటేనే ఇది ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పాలి సార్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడినా, మన విజయబాబు గారు మాట్లాడినా, సుందరరామ శర్మ గారు మాట్లాడినా, చంద్రబాబు ఆ రోజు మోడీ గారిని దూషించిన విధానం ఈ దేశంలో ఏ నాయకుడు కూడా దూషించిన విధంగా ఎవరు దూషించాలి, ఆయన మాత్రమే ఆ స్థాయిలో దూషించగలిగారు. వ్యక్తిగత అంశాల జోలికి కూడా వెళ్ళినట్టు నాయకుడు, ఢిల్లీ వీధుల్లో అక్కడ 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు చేసి తెలుగులో దిడితే అర్థం కాదని బాలకృష్ణ లాంటి గొప్ప నటుడితో హిందీలో దిట్టించారు అర్థమయ్యే విధంగా, ఇవన్నీ ప్రజలకైతే అల్జీమర్స్ లేదు సార్, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మరి బీజేపీ గుర్తుపెట్టుకుంటుందా గుర్తుపెట్టుకోదా? మేము ఇవేవి పట్టించుకోము, రాజకీయాల్లో ఇవేవి చెల్లవని చెప్తారా? ఇంకో స్టేట్మెంట్ కూడా గుర్తు చేస్తున్నా నేను, గతంలోనే అమిత్ షా గారు ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇక జీవితకాలం డోర్స్ క్లోజ్ అయిపోయాయని చెప్పారు. డోర్స్ క్లోజ్ అయ్యాయని ఇదే వర్డ్ వాడారు. అవునండి. ఇప్పుడు ఈశ్వర్ గారు ఒకటి మింగేసే గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు శివసేన పార్టీ ఇక్కడ ప్రాబ్లం, అక్కడ శివసేన పార్టీ ఏంటి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సైద్ధాంతిక విరుద్ధంగా పుట్టినటువంటి బాల్ ఠాకరే గారు పెట్టినటువంటి పార్టీ. ఎప్పుడైతే కాంగ్రెస్ తో వెళ్ళారో ఆ కాంగ్రెస్ వ్యతిరేక ఉన్నటువంటి శివసేనకులు బయటకు వచ్చారు, డివైడ్ అయిపోయారు చేశారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో అటువంటి జరగాలంటే అది 2018లోనే జరిగి ఉండాల్సింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో వెళ్ళారో తెలుగుదేశం పార్టీలో ఆ వ్యతిరేకత రాలేదు, ఆ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సో తెలుగుదేశం పార్టీలో రెండో లెవెల్ నాయకత్వాన్ని ఎక్కడ ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అలా పోషించే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి జాగ్రత్త పడ్డారు. వారు ఎప్పుడైతే పార్టీని 96లో చేజెక్కించుకున్నారు అప్పటి నుంచి జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కూడా సెకండ్ లెవెల్లో వాళ్ళ అబ్బాయి ఉన్నారు, అంతా నడిపిస్తుంది లోకేష్ గారు అని చెప్పి అందరు అంటున్నారు. సో వారి చేతుల్లోనే ఉంది పార్టీ కాబట్టి ఇది ఎవరు మింగేసే పార్టీది కాదు, చేసేది కాదు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయింది సార్,
ఎందుకు క్లోజ్ అయింది? వాళ్ళు వాళ్ళుగా వద్దు మేము ఇంకా మా వల్ల కాదని చెప్పి వదిలేసుకున్నారు. సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, అధ్యక్షుడు కూడా మొన్న పాపం ఏడ్చుకుంటూ ఎలక్షన్ ముందు వెళ్ళిపోవటం మనం చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎప్పుడన్నా సరే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మా వల్ల కాదు నడిపించలేమని చెప్పేసి విలీనం చేస్తే దేనిలో విలీనం చేయాలి కానీ ఎవరో మింగేసేది కాదు. యాక్చువల్ గా ఇటువంటి దురదృష్ట కౌగిలికి భారతీయ జనతా పార్టీయే దెబ్బతింది. మేము గతంలో 2 సార్లు ఇప్పుడు ఇంకోటి మీరు అడిగారు పొత్తుల కోసం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెంపర్లు ఆడతారంటే పొత్తులు లేని ఆయన ఎప్పుడు అధికారంలో రాలేదు కాబట్టి. 96లో పార్టీని చేజిక్కుచుకున్నాక 98లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే భారతీయ జనతా పార్టీకి 18% ఓట్లు వచ్చాయి, 4 ఎంపీలు వచ్చారు, అలాగే కాంగ్రెస్ కూడా బాగా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 2 స్థానం పడిపోయింది. అందుకనే ఆయన వెంటనే నేషనల్ ఫ్రంట్ వదిలేసి ఎన్డీఏలోకి వచ్చేసి కన్వీనర్ అయ్యారు 99. సో ఆ హవాల్లో ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకోగలిగారు. సో ఆ రోజు పొత్తుతోనే సక్సెస్ అయ్యారు. 2014లోనూ కూడా పొత్తుతో సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి సార్, పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఆయన గెలుస్తారేమో కాదు కాదు, నేను చిన్న సబ్మిషన్ జనానికి అర్థం ప్రజలకు అర్థం అవ్వాలని, పొత్తులు పెట్టుకుంటే ఆయన గెలుస్తారనేటటువంటి అంశం జనంలోకి వెళుతుందేమో నేను చెప్తున్నాను. ఆయన పొత్తులు పెట్టుకున్నా గెలవని సందర్భాలు ఉన్నాయి. 2004లో పొత్తు పెట్టుకున్నారు, పొత్తులు మామూలు పొత్తులు ఉండవాయినవి అప్పుడు పోయారు. 2009లో కూడా పొత్తులు పెట్టుకున్నారు అప్పుడు పోయారు. కాబట్టి ఆయనకు పొత్తులు అవసరం, అంతే పొత్తులు అవసరం. కానీ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే బీజేపీతో ఉన్న 2 సార్లు గెలిచారు. కాదు 2004లో ఓడిపోయారు అంటే 2004లో మాతో పొత్తులో ఉన్నారు. ఎస్, 2004లో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నారు. 2004 2009 పొత్తులతోనే ఓడిపోయారు. పాయింట్ ఏంటంటే ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చారు అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చారు, భారతీయ జనతా పార్టీ పొత్తులో లేనప్పుడు అధికారంలో రాలేదు. ఇది జనరల్ కంక్లూజన్. సో ఏ పార్టీతో వెళ్ళినా సరే ఆయన అధికారంలోకి అయితే రాలేదు. సో అది ఒక సైకలాజికల్ బ్లాకేజ్ కూడా ఉంటది, ఎందుకంటే బీజేపీ ఒక సైకలాజికల్ బ్లాకేజ్ లో ఉండొచ్చు. కానీ నేను ఏంటి, ఏ పార్టీని ఎవరు మింగలేరు. సో ఎందుకు చేయరు సార్? మీరు ఎందుకు చేయరు? అధికారం కోసం ఎక్కడ ఎక్కడ పార్టీలో మీరు చిలుకలు పెడతారో వాళ్లే తెచ్చుకుంటారో అది ప్రజలు డిసైడ్ చేస్తారు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అది పక్కన పెడదాం. చంద్రబాబే వెతుక్కుంటా మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను సీట్లు ఇస్తా, నేను పొత్తు పెట్టుకుంటా అంటూ ఆయనే వెంపర్లాడుతూ ఆయన మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు విలీనం అడగచ్చు కదా, అంత బలహీనంగా ఉన్నారు. 23 సీట్లు ఆయనవి, అందులో 4 వెళ్ళిపోయారు. 19 సీట్లతో ఉన్నటువంటి పార్టీ మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఏమీ ఆయన ప్రభావం ఏం కనబడలేదు. ఉప ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఎక్కడా కనపడలేదు. కొన్ని ఉప ఎన్నికల్లో అయితే పూర్తిగా తప్పుకున్నారు. విలీనం అడగచ్చు కదా, ఎందుకు వదులుకుంటున్నారు అవకాశాన్ని? పోనీ మోడీ గారిని తిట్టినందుకో, దూషించినందుకో, అమిత్ షా గారి మీద రాళ్లదాడి చేసినందుకో విలీనం చేయించుకోవచ్చు కదా. మీరు అడిగి ఆ ప్రతిపాదన ఎందుకు పెట్టరు చెప్పండి. మీరు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చెప్పండి. కానీ ఇంకొక పాయింట్, ఆయన వస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మీరే వెళితే నేను చెప్పలేను కదా మాట. విజయ్ బాబు గారు సూపర్ పాయింట్ చెప్పారు, గుర్తు చేశారు. పాయింట్ ఏంటంటే విజయ్ బాబు గారు చెప్తున్నారు, వినండి సార్, చెప్పండి సార్. ఆల్రెడీ రవికిరణ్ గారు ఒక నిమిషం ఆగాలి, క్లారిటీగా ఉండాలి. రవికిరణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. విజయ్ బాబు ఆల్రెడీ పార్లమెంటరీ పార్టీని ఎప్పుడో విలీనం చేసేసాడు బీజేపీలో. అంటే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఎందుకంటే మామూలుగా వాళ్ళుగా వెళ్ళిపోయినట్టయితే టీడీపీ నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి వాళ్ళ మీద. ఒక్క విమర్శ అంటే ఒక్క విమర్శ కూడా రాలా, చాలా మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నారంటే ఒక గిఫ్ట్ గా చేసినటువంటి తప్పుకి గిఫ్ట్ గా ఇచ్చారనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఏమో అక్కడ గిఫ్ట్ గా ఇచ్చి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడ దుకాణం మూసుకున్నారు. సో 2 మేజర్ డోర్స్ అనేటువంటివి అక్కడ క్లోజ్ అయిపోయాయి. ఇక ఓన్లీ ఒక బలహీనంగా కొట్టుమిట్టాడుతుంది ఆంధ్రప్రదేశ్ లో 23 సీట్లతో ఉన్న టీడీపీ. ఈ 23 సీట్లతో ఉన్నటువంటి టీడీపీని ఇప్పటి వరకు అంటే కొనగూపిరితో ఉన్న పరిస్థితి. అందుకే ఆయన క్షతగాత్రుడు అన్నా నేను. ఆ గాయాలతో ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతున్నాడు. ఆ ప్రాధాయపడుతున్నప్పుడు మాత్రం జారి పడేటువంటి అది ఆ రాజకీయాల్లో ఉండదండి. అందుకని జారి కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఒక క్రూర పరిహాసం. వాళ్ళతో ఏది సంప్రదించినా కూడా మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని అడిగినా లేదు లేదా అని అన్నా కూడా కాదన్నట్టయితే మీ దారి మీరు పొండి అన్నట్టయితే ఇంకా అంతకు మించిన అవమానం అయితే ఏమి ఉండదు. ఇంకా 2 అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని సవ్యంగా జరిగితే అన్ని సవ్యంగా జరిగితేనే 10th క్లాస్ కుర్రాడు రిజల్ట్స్ కోసం ఏ విధంగా అయితే ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తుంటాడో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఇవాళ అంత ఉత్కంఠతో
బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను రవికిరణ్ గారిని అప్రిషియేట్ చేస్తున్నా, ఆయన కొన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా మాట్లాడుతుంటే నాకు అనుమానం కలుగుతోంది. ఇవన్నీ మరి వాళ్ళ పార్టీ అధ్యక్షురాల యొక్క అనుమతితోనే ఆయన మాట్లాడుతున్నాడా? ఆవిడకైతే మరి ఇలాంటి మాటలు రుచించవు. టీడీపీ గురించి ఆయన ఎంత ముక్కుసూటిగా మాట్లాడటం, బట్ ఏదేమైనా కూడా అభినందనీయం. ఇందా ఇప్పుడు ఉన్నటువంటి సినేరియోలో తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చాడు అనేటువంటి బహిరంగ రహస్యం. ఈ వ్యవహారం, ఈ పచ్చి అవకాశవాద రాజకీయం మోడీ గారి అమిత్ షా ద్వయానికి తెలియదు అనుకోవడం పొరపాటు. కాబట్టి అవన్నీ కూడా స్పృహలోనే ఉంటాయి, ఆ స్పృహతోనే వాళ్ళు వాళ్ళని సంప్రదింపులు జరుపుతారండి. అందుకని ఏం జరిగినా అందులో ఖచ్చితంగా ఒక ఇంటర్నల్ స్ట్రాటజీ అనేది బీజేపీది ఉంటుంది, అది టీడీపీకి సావు దెబ్బ. కలిసినా కలవకపోయినా కూడా. ఎస్ రవికిరణ్ గారు ప్లీజ్. విలీనం గురించి మాట్లాడారు, రాజ్యసభలో విలీనం చేశారు కదా, ఇప్పుడు విజయబాబు గారు అంటున్నారు రాజ్యసభలో విలీనం చేశారు, నేను గుర్తు చేశాను, మంచి సలహా కూడా ఇచ్చాను, ఎందుకు అడగకూడదు? అదే ఇప్పుడు వస్తాను దానికి, అది కూడా చెప్తాను. ఒకటి, ఇందాక మాటల్లో 2019లో మాకు 0.86 వచ్చిన మాట వాస్తవం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఫెయిల్ అయిందో పరిపాలన, అదంతా మా మీద వృద్ధి. ఏదైతే నరేంద్ర మోడీ ఇందాక మీరు అన్నట్టు అన్ని తిట్టారో దానికి రాష్ట్ర ప్రజలు కూడా మొత్తంగా ఈయనొద్దు, ఈ పరిపాలన వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ ల్యాండ్ సైడ్ విక్టరీ ఇవ్వడం జరిగింది. దానిలో మేము కొంత దెబ్బతిన మాట వాస్తవం. కాకపోతే ఆ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో 78% వచ్చింది, అలాగే ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసాం 15% వచ్చింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5% వచ్చింది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ బహిష్కృత లేకపోతే రిజెక్టెడ్ పార్టీ ఏం కాదు ఏపీలో. అలా అయితే మాకు ఆ పర్సంటేజ్ కూడా రాదు కదా. సో ఆ యొక్క విశ్లేషణ ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. అంతా అయితే మా యొక్క పొత్తుల కోసం ఈ యొక్క ఛానల్స్ ఇవన్నీ లేకపోతే వాళ్ళ సదరు మీడియాలు ఎందుకు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా అన్న పొత్తుల గురించి మాట్లాడక వెళ్తాం అచ్చెన్నాయుడు, ఇందుకు వాళ్ళు ఎందుకు వెంపర్లాడతారు? సో మా యొక్క ప్రెజెన్స్ ఉంది, అదే మమ్మల్ని దోషం చేసే ప్రయత్నం రాష్ట్రంలో అనేక సెక్షన్స్ లేకపోతే రాజకీయ పక్షాలు చేస్తున్నా, అది చేయలేదు ఇది చేయలేదని ఏం చేసామో ప్రజల ముందు అయితే స్పష్టంగా ఉంది. ఒకటి, రెండు, రాజ్యసభ స్థానాలు విలీనం చేశారు తెలుగుదేశం పార్టీలో. ఓకే, అయ్యింది, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు కూడా నలుగురు పంపించారు కదా వైసీపీలోకి. వల్లభనేని వంశీ గారి మీద ఆయన వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. ఆఖరికి లోకేష్ గారి పుట్టుక మీద కూడా అసలు ఫస్ట్ మాట్లాడింది వల్లభనేని వంశీ గారే, దాని మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. అసెంబ్లీలో రాంబాబు గారు మాట్లాడితే ఫైర్ అయ్యే కానీ అంతకు ముందు నెల రోజుతో మాట్లాడిన వల్లభనేని వంశీ గారి మీద ఫైర్ అవ్వలేదు. సో అక్కడ మీరు పంపించారండి, ఇక్కడ కూడా నలుగురు మీకు పంపించారు అంటే అంటే ప్రజలు ప్రజలు మరీ అంత నమ్మేస్తారా సార్? మీరు విశ్లేషణ చెప్పొచ్చు కానీ పోలిక కరెక్ట్ కాదేమో. మీరు సమర్థించుకోవచ్చేమో కానీ మీరు సమర్థించుకోవచ్చు రవికిరణ్ గారు. లాస్ట్ వరకు ఆగి లాస్ట్ మొన్న వాళ్ళకి వాళ్ళపైన వేటు కూడా పడ్డాయి, వాళ్ళందరికీ వేటు పడింది. సరే, అది పక్కన పెడదాం. చంద్రబాబు వైఎస్ఆర్ సిపిలోకి నలుగురిని పంపిస్తారు అనేది అంత కరెక్ట్ గా అనిపించట్లేదు. ఆయనకి ఏం అవసరం సార్? బీజేపీ హాస్యాస్పదమైన నేను అనేది ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ విమర్శించలేదు అన్నారు, కరెక్ట్ విమర్శించలేదు. ఇక టీడీపీ వాళ్ళు కూడా విమర్శించలేదు అన్నారు. మరి ఏంటి విమర్శల గురించి పంపించుంటే ఇక్కడ కూడా కావాల్సి పంపించారనుకోవాలి కదా. కావాల్సిన విమర్శలు అటువైపు ఇటువైపు బూత్లే కదా, తుప్పు వదిలిపోయింది కదా మనకి తిట్టుకోవడంలో. వాళ్ళు బూతులు మాటలు కూడా కాదు, బూతులు అది చూస్తూనే ఉన్నాను. సుందరరామ్ శర్మ గారు ప్లీజ్. సుందరరామ్ శర్మ గారు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ పార్లమెంటరీ పార్టీని చేసిన తర్వాత వెంకయ్య నాయుడు గారి దగ్గరికి కండవాలు వేసుకుని పార్టీని కంప్లీట్ గా విలీనం చేసుకున్నారు అక్కడ పార్లమెంటరీ పార్టీ దాన్ని. కానీ ఇక్కడికి వచ్చేసి పోయి ఆయన మన కిరణ్ గారు చెప్పినట్టుగా ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఒకవేళ చంద్రబాబు గారితో విభేదించి ఇండిపెండెంట్ గా కూర్చున్నప్పటికీ కూడా వాళ్ళు కండవాలు మేము వేయలేదు, నెంబర్ 2 వాళ్ళు వేయించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని విమర్శలు బ్రహ్మాండంగా చేశాడు. వంశీ గారిని విపరీతంగా ట్రోలింగ్ చేశారు, అతని మీద గొడవ జరిగింది, అట్లాగే మిగతా వాళ్ళ మీద కూడా చేయటం జరిగింది. మా మద్దాలి గిరిధర్ గారిని అయితే ఆయన అక్కడ ఉండంగానే ఆయన వేరే వాళ్ళని చేశారు, ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకంగా మాట కూడా మాట్లాడారు. కానీ పార్లమెంటరీ పార్టీలో చేరిపోయినటువంటి ఆ నలుగురి మీద ఏమీ మాట్లాడలేదు, అది మనం చెప్తామన్నది 1. నెంబర్ 2 ఒక్కటి ఉందండి, ఇక్కడ 1999లో బీజేపీ తోటి కలిసి వెళ్ళారు గెలిచారు, 2014లో బీజేపీ తోటి వెళ్తే గెలిచి వెళ్ళారు అనేటువంటిది కరెక్టే. కానీ
2004లో అదే భారతీయ జనతా పార్టీతో ఓడిపోయారు. నెంబర్ వన్. నెంబర్ టూ, నెంబర్ టూ, ఆ రోజున 2004లో ఓడిపోయిన తర్వాత మా మోడీ గారిని పట్టుకుని నరహంతకుడు, మా మతీజులు కూల్చే పార్టీ, మతతత్వ పార్టీ అని కూడా విమర్శలు చేశారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ సెంటిమెంట్ లేదు, ఏదో బీజేపీతో వెళ్తే గెలుస్తారనేటువంటి సెంటిమెంట్ ఏమీ లేదు. మొన్న గెలవడానికి కారణం 2014లో ఏంటంటే రైతు రుణమాఫీ. కొన్ని జగన్ గారు నేను అబద్ధాలు ఆడలేను ఈ రైతు రుణమాఫీ, మరి ఇప్పుడు ఎందుకు అంత అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పార్టీ నాయకులు వద్దంటున్నారు, బీజేపీతో కలిసి వెళితే, కొన్ని సర్వేలు చెబుతున్నాయి, నేను అందుకే సర్వేలు పేర్లు అవి ఏ రిజల్ట్ ఇచ్చాయని నేనేం చెప్పట్లేదు, కలిసి వెళితే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే అది టీడీపీ జనసేన కొంత మెరుగ్గానే ఉంది. సార్ కలిస్తే వద్దు, కలవద్దు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు కోరుకుంటున్నారు చంద్రబాబు అన్నది? సరే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని వారు చెప్తున్నారు, సరే అది అది ఓకే, వాళ్ళకి మొన్న స్థానిక ఎన్నికల్లో వచ్చినవి అవన్నీ పర్సంటేజ్ చెప్పారు, అది అది పక్కన పెడదాం. చంద్రబాబు నష్టపోతామని తెలిసి కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏంటి ఆయన అవసరం? పార్టీ నాయకులు వద్దకుండా పోవాలంటున్నారు. ఇప్పుడు 1999లో పొత్తు పెట్టుకున్నది ఎందుకు అంటే పార్టీని అధికారంలోకి ఉండేటట్టుగా చూసుకోవడానికి. ఆ రోజు ఎన్డీఏలో 98లో ఎప్పుడైతే పార్లమెంటు సీట్లు 12 వచ్చినాయో, ఎప్పుడైతే బీజేపీ 4 గెలిచి 18% ఎంతో సీట్లు వచ్చినాయో, ఓటింగ్ వచ్చిందో, కర్ణాటకలో లాగా ఇక్కడ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలు లేకపోతే తెలుగుదేశం పెద్దలు అందరూ కలిపి తెలుగుదేశాన్ని రక్షించుకున్నారు. మీకు 1999లో అందుకే పొత్తు పెట్టుకుని గెలిచారు. 2004కి వచ్చేసరికి ఏమైందంటే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అని చెప్పంటే ఒకటే ఒక కారణం, ఆ రోజున పార్టీని నిలబెట్టుకుని అధికారంలోకి రావటం ఎంత అవసరమో, ఇవాళ ఆర్థిక సామ్రాజ్యాన్ని రక్షించుకోవటం, ఈ కేసుల నుంచి బయటపడటం, తనెక్కడే కాదు తనతో పాటు ఉన్నటువంటి ఇన్నేళ్ల పాటు 40 సంవత్సరాలు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకుని సైకిల్ అద్దె కూడా కట్టలేనటువంటి వాళ్ళందరూ బెంచ్ కర్లకి వెళ్ళి కోట్ల రూపాయలు పడగలెత్తి ఇవాళ బ్యాంకుల్లో ఎన్పిఎల్ అయిపోయి అవన్నిటిని కూడా రక్షించుకోవటం కోసం ఇవాళ ఇది తప్పదు. ఇప్పుడు పార్టీని పణంగా పెట్టి, ఒక్క నిమిషమే సార్, ఆ రోజున పార్టీని పణంగా పెట్టి లేకపోతే ఇది చేసి ఆ రోజున అధికారం కోసం చూశారు, ఇవాళ పార్టీని పణంగా పెట్టి ఆర్థిక సామ్రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం చూస్తున్నారు. అందుకనే బీజేపీ వాళ్ళు కూడా చూస్తుంది ఏంటంటే పెద్దలు అక్కడ ఎస్ అప్పుడంటే ఏదో ఎన్డీఏ పూర్గా ఉంది, లేకపోతే వాజ్పేయి గారి దగ్గర మెజారిటీ లేదు, లేకపోతే ఇంకొకటి 2014లో మోడీ గారు వద్దనుకున్న వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే కొన్ని ఇదిలో. ఇప్పుడు ఇవాళ వాడు 370 సీట్లు వస్తాయని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు అవసరం ఏమీ లేదు ఇవాళ వాళ్ళకి, కానీ చంద్రబాబుకి ఇవాళ అవసరం ఉంది. ఏం అవసరం అంటే ఓన్లీ వన్, ఆర్థిక సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి, పార్టీని వాళ్ళకి సరెండర్ చేయాలి. రైట్, చంద్రబాబు ఓల్డ్ ఏజ్ ఇవి ఉంటాయి కదా తెలివితేటలు, అవి ఆయన ఉపయోగిస్తున్నారు ఇప్పటికీ అప్డేట్ కాలేదనడానికి. ఎందుకంటే అప్పట్లో పొత్తులు పెట్టుకోవడం, వెంటనే వచ్చేయడం, వాళ్ళనే తిట్టడం, మళ్ళీ వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం, ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, న్యూస్ ఛానల్స్ పెరిగాయి, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, ఆ రోజు ఏం మాట్లాడారు అనేది ఇప్పటికీ మన చెవులకు వినిపిస్తూనే ఉంటుంది. ఇలా కొడితే అలా వచ్చేస్తుంది, ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. అది అది ఉన్నప్పుడు ప్రజలు ఎట్లా మర్చిపోతారు సార్? మొన్నటికి మొన్నే కదా మోడీ గారిని దూషించారు, ఒక్కసారి అది ప్లే చేస్తాను. మర్చిపోయిందా బీజేపీ, రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? మనం గుర్తు చేస్తూ ఉందాం, వాళ్ళకు కూడా గుర్తుంటుంది, అయినా చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. ఇవేమి రాజకీయాలు ఇది, ఇట్లా దూషించి ఒకప్పుడు. అందుకే నేను చంద్రబాబు అప్డేట్ కాలేదన్నది, చంద్రబాబు అప్డేట్ కాలేదనేది అందుకే. ఇప్పుడైతే ఇట్లా కొడితే అట్ట వచ్చేస్తుంది, చూడండి ఎంత బాగా వస్తుందో. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా తమ్ముళ్ళు, మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్య కాలంలో గోదావరిలో ఏం జరిగింది, 2000 మందిని చంపేశారు. మరి ఎందుకు పొత్తుకుపోతున్నావు? అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాను, కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగారు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తా ఉంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు, నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు, ఈయన వాచ్మెన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు.
దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఓహో, ఊడిగా చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుగు చేస్తారు? ఏమైపోయింది సార్ రక్తం? రక్తం ఏమైపోయింది? మోడీ గారు నీళ్ళు జల్లేశారేమో నాకు అర్థం కావట్లేదు. ఉడికిపోయింది రక్తం. ఇప్పుడు ఇప్పుడు రక్తం పొంగి పారులే మోడీ గారి దగ్గరికి చేరింది. నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకరికొకరు షేర్ చేసుకోవాలి ఈ వీడియోస్ అన్నీ కూడా. ఇలాంటి అనైతిక పొత్తులు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం సిగ్గుతో తలదించుకోవాలి సార్. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మనం గుర్తుపెట్టుకోవద్దా? ఆయన పొత్తు పెట్టుకుంటాడు, కానీ ఆయన మాట్లాడి మనం గుర్తుపెట్టుకోవాలి కదా. రవికిరణ్ గారు, మీరు వ్యక్తిగతంగా చెప్పండి సార్, వ్యక్తిగతంగా ఫైనల్గా సమయం మించిపోయింది, వ్యక్తిగతంగా ఒక మాట చెప్పండి. ఇలాంటి పార్టీతో పొత్తుకి మీరు వ్యక్తిగతంగా ఓకే చేస్తారా? ఇలాంటి వ్యక్తితో పొత్తుకి మీరు వ్యక్తిగతంగా ఓకే చేస్తారా? కరెక్ట్ క్వశ్చన్ కాదండి ఈశ్వర్ గారు. ఇది డిజిటల్ యుగం, మీరు చూపించేశారు ఆయన్ని. డెఫినెట్ గా నా దగ్గర కూడా కట్టలు కట్టలు ఉన్నాయి, ఇవన్నీ బాలకృష్ణ గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర కూడా. మీరు కూడా పట్టుకున్నారు, నేను తెచ్చిన పర్లేదు, మీరు కూడా తీసుకొచ్చేస్తారా సార్? నేనేది ఏంటంటే అందరి దగ్గర అదే అశ్వ నాయుడు గారు అంటున్నారు, పొత్తులు గురించి మాట్లాడటానికి వెళ్ళారు. నిజంగా ఆ పని చేసుకుంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తప్పని, అసత్యాలు మాటలు మాట్లాడారని చెప్పి ఇప్పుడుకన్నా సరే ప్రజలు తెలుసు. ఏ రకంగా మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ దుష్ప్రచారం చేసి బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్పి దుష్ప్రచారం చేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ధర్నాలు చేశారు, అన్ని ఉత్తి ట్రాష్ అని ప్రజలను గమనించాలి. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఆంధ్రాలో ఒక్కసారి, కేరళలో ఒక్కసారి, మోడీ సార్ లేకుండా వస్తే ఆలోచిస్తారని చెప్తారు చేస్తున్నాను. చర్చలో పాల్గొన్నందుకు విజయబాబు గారు, సుందరరామ శర్మ గారు, ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.